బోధి ప్రేక్షకులకు నమస్సులు. భగవాన్ శ్రీరమణ మహర్షి 141వ జయంతి సందర్భంగా భగవాన్ వారి దివ్య బోధనల గురించి కొన్ని తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. భగవాన్ శ్రీరమణ మహర్షి తమిళనాడులోని తిరుచిలిలో డిసెంబర్ 30, 1899 ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరు ఒక భారతీయ ఋషి. బాల్యనామం వెంకటరామన్ అయ్యార్. 16 సంవత్సరాల వయసులో మోక్షజ్ఞానం పొంది తిరువన్నామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించను మోక్షజ్ఞానం పొందిన తర్వాత తనను అతియాశ్రమిగా ప్రకటించుకున్నారు. రమణ మహర్షి బోధనలో ప్రధానమైంది మౌనం లేదా మౌనముద్ర. ఈయన చాలా తక్కువగా ప్రసంగించేవారు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. ఈయన బోధనలో విశ్వజననీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా ఉండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే స్వీయ శోధన ఉత్తమమని, ఇది సూటి మార్గమని, తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవారు. అతని అనుభవం అద్వైతం జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్న అడిగిన వారికి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలను బోధించేవారు. 1950 ఏప్రిల్ 14 70 సంవత్సరాల వయసులో శ్రీ రమణాశ్రమ తిరువన్నామలై తమిళనాడులో నిర్యాణం పొందిన శ్రీ రమణ మహర్షిని గురించిన ఒక వ్యాసాన్ని ప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత సోమర్సెట్ మామ్ రాయడం జరిగింది. రమణ మహర్షి దివ్య బోధల గురించి మాట్లాడవలసి వస్తే ఆయన ఎప్పుడు కూడా, ఎవరు నువ్వు, ఎవరు నువ్వు, ఎందుకు బాధపడుతున్నావు, అసలు బాధపడడానికి ఎవరు నువ్వు, నువ్వు బాధపడడానికి గల కారణం ఏంటి, అసలు నువ్వు శరీరాన్ని అనుకుంటున్నావు, నీ మనసు నిన్ను ఏమరుస్తుంది చూడు, నిన్ను శరీరానికి పరిమితంగా చేస్తుంది, కానీ నీ మనసుకు లొంగకుండా నీవు ఆత్మస్వరూపవానమని నిరంతరం నమ్ము. ఆత్మకు బాధ రాదు, అగ్నిలో కాలదు, నీటిలో తడవదు, అసలు ఆత్మకు చావే లేదు, ఎందుకంటే ఆత్మకు చావు పుట్టుకలు లేవు. శరీరాలను మార్చుకుంటూ పోతూ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాఠం నేర్చుకోవడానికి వస్తూ ఉంటుంది. ఈ జన్మలో డాక్టర్గా, వేరొక జన్మలో యాక్టర్గా, ఒక జన్మలో దొంగగా, వేరొక జన్మలో మరొక విధంగా జన్మ తీసుకుంటుంది. మరి ఈ జన్మలో ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఏమి తెచ్చావని బాధపడుతున్నావు, ఏమి పోతుందని బాధపడుతున్నావు, పట్టుకెళ్ళడానికి ఎక్కడికి పట్టుకెళ్తావు, అన్నీ ఎక్కడే వదిలివెళ్తావు, అంత మాత్రానికి ఎందుకు బాధపడుతున్నావు, ఎవరు నీవు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా, నేను ఎవరు అని ఈరోజు ప్రశ్నించుకో, ఇప్పుడే ప్రశ్నించుకో, ఆలోచించుకో, ప్రశ్నించుకో నేను ఎవరు అని. జవాబు దొరికే వరకు విశ్రమించకు, ప్రశ్నిస్తూనే ఉండు నేను ఎవరు అని, అదే జీవిత లక్ష్యంగా పెట్టుకో. అంతేకాని భార్య కొరకు, భర్త కొరకు, బిడ్డ కొరకు కాదు, నీవు వచ్చింది సరదాగానా కాదు, ఆనందంగా జీవిత పాఠాలు నేర్చుకోవడానికి, వాటిని అనుభవించడానికి వచ్చావు, అంతేకాని బాధపడడానికి, ఏడవడానికి రాలేదు. గుర్తించుకో నువ్వు ఆత్మ పదార్థానివని, శరీరాన్ని దాల్చి నిన్ను నువ్వు చూసుకోవడానికి పుట్టావు, మరిచిపోయి బాధపడుతున్నావు. నీవు నిరంతరం ఆనందంగా ఉండడం నేర్చుకుంటే బాధ భయంతో పారిపోతుంది. నిజం నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము, నేను చెప్పేది విశ్వసించు, నిన్ను నీవు నమ్ముకో, ఎవరిని నమ్మకు, నిరంతరం ఆనందంగా ఉండడం నేర్చుకో, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సున్నితంగా చూడడం నేర్చుకో, నిన్ను ఏ పరిస్థితి ఏమీ చేయలేదు, ఎందుకంటే నేను చెప్పానుగా నీవు ఆత్మ పదార్థానమని. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు నీవు ఆనందంగా ఉండడానికి. ఒక సమస్య వచ్చిందంటే నీవు పరిష్కరించుకోలేని సమస్య నీ వద్దకు రాదు, అది నిజం. ఏ సమస్యనైనా నువ్వు ఛేదించగలవు, నన్ను నమ్ము, నేను చెప్పేది పూర్తిగా విశ్వసించు. ఏ సమస్యనైనా నీవే పరిష్కరించగలవు, అది నీ వల్లే అవుతుంది. ఇక నుంచి నన్ను కాకుండా నిన్ను నీవు విశ్వసించడం నేర్చుకో. ఏమైనా నేను చేయగలను, ఏమైనా నేను పరిష్కరించుకోగలను, ఏమైనా సాధించగలను, ఎందుకంటే నేను పుట్టింది ఇది చేయడానికే అని నిన్ను నువ్వు విశ్వసించు అంటారు భగవాన్ శ్రీరమణ మహర్షి. సో ఆ నేను తత్వాన్ని ఆ మౌనము ముద్రతో ఆ మౌనముని ఆ మనందరికీ అందించిన ఒక దివ్య సందేశం 141 సంవత్సరాలైన దిగ్విజయంగా నడుస్తుందంటే ఆ మహానుభావుడి యొక్క యోగశక్తి, దివ్యశక్తి. సో మరొక్కసారి భగవాన్ రమణ మహర్షుల యొక్క ఆశీస్సులు సదా మన బోధి బెకర్స్ ప్రేక్షకులమై ఉండాలని ఈ 141వ జయంతి సందర్భంగా వారిని ప్రార్థిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను.